హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మీడియా వీడియో సందేశం పంపారు. హిందూపురం నియోజక ప్రజలకు నా నమస్కారములు. కరోనా సెకండ్ వేవ్ చాలా మంది ప్రాణాలను బలి తీసుకుని వాళ్ళ కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపి వాళ్ళ బతుకులను ఛిద్రం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు బయటికి రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను దూరాన్ని పాటిస్తూ సరైన వైద్యం తీసుకుని మీ ప్రాణాలను కాపాడుకోవాలి. హిందూపురం కోవిడ్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచాలని, కావలసినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టరు, డిఎం అండ్ హెచ్ఓతో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆక్సిజన్ అందక 8 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఆత్మలు శాంతించాలని, వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.